అసెంబ్లీ స్థాయి నాయకులు మన రైతు ఉద్యమకారుడు పన్నాల తిరుపతి రెడ్డి గారు అసెంబ్లీ కన్వీనర్ మదన్ మోహన్ గారు ఇవాల ఇంత పెద్ద జాయినింగ్ ని రాయకల్ మండలంలో ఏర్పాటు చేసి ఈ మధ్య ఢిల్లీలో భారతీయ జనతా పార్టీ జాతీయ మహామంత్రి మన ఇన్చార్జ్ జనరల్ సెక్రటరీ తరుణ్ చౌకర్ ఆధ్వర్యంలో జాయిన్ అయిన తిరుపతి గారు సతీమణి మరియు ముఖ్య నాయకులందరూ కూడా మరియు వేదిక మీద ఉన్న భారతీయ జనతా పార్టీ నా సోదరులు సోదరీమణులు ఈ కార్యక్రమానికి విచ్చేసిన భారతీయ జనతా పార్టీ కమల దళం అందరూ భారతీయ జనతా పార్టీ నిజమైన బలం మీ అందరి కార్యకర్త సోదరులందరికీ మీడియా మిత్రులకి నమస్కారాలు తెలియజేస్తూ నాకు కల ఉండే 2017 లో నేను భారతీయ జనతా పార్టీలో రాజకీయాలకు వచ్చినప్పుడు పోయినసారి 2018 లో మనకి అసెంబ్లీ ఎన్నికలలో భారతీయ జనతా పార్టీకి అన్ని నియోజకవర్గాలలో పార్లమెంట్లో డిపాజిట్ దక్కలేదు నేను జాయిన్ అయిన కొత్తలో అనుకుంటుంది ఈ ఇందూరు పార్లమెంట్ నియోజకవర్గం లో ఉన్న 7 అసెంబ్లీ నియోజకవర్గాలలో కాషాయ జెండా ఎగరేయాలన్నది నా కోరిక దానికి తగ్గట్టు అన్ని నియోజకవర్గాలలో అసెంబ్లీ స్థాయికి బలమైన అభ్యర్థుల అప్లికేషన్లు రావాలి రెండిటికంటే ఎక్కువ రావాలి రెండు కూడా రాదు బలంగా నేను బలంగా అన్నప్పుడు ఆర్థికంగానే కాదు సోషల్ ఇంజనీరింగ్ పరంగా కార్యకర్తలలో ప్రజలలో పాపులారిటీ పరంగా సేవాభావం పరంగా జాతీయతాభావం పరంగా మన సంస్కృతి సాంప్రదాయాల పరంగా తిరుపతి రెడ్డి లాంటి రైతులలో ఒక ఉద్యమం నిలబెట్టిన చరిత్రకెక్కేడు ఐక్యవేదిక పేరు మీద చరిత్రకెక్కేడు 178 మంది పసుపు రైతులు రైతాంగం నుంచి నిలబడ్డప్పుడు ఈ ఎలక్షన్ హార్వర్డ్ యూనివర్సిటీలో ఒక కేస్ స్టడీ అయింది దీని మీద సో చరిత్రకు ఎక్కించిండు దానికి తగ్గట్టు కదలికొచ్చింది కేంద్ర ప్రభుత్వం తీసుకోవాల్సిన ఏదైతే రైతులకు మేలు జరగాలనో ఆ రకంగా ముందుకు పోతా ఉన్నది ఇక రాష్ట్ర ప్రభుత్వం సహకారం మనకైతే గత 3.5 సంవత్సరాల 4 సంవత్సరాల నుంచి అందలేదు ఇక 9 నెలల్లో రైతులు అనుకుంటే మా సత్యనారాయణరావు గారు చెప్పినట్టు డబుల్ ఇంజన్ సర్కార్ ఇక్కడికి వస్తే పూర్తిగా రైతు ఇబ్బందులన్నీ తొలగిపోతాయి ఇవాళ తెలంగాణ వ్యాప్తంగా ఒక కుటుంబ పాలన దుర్మార్గపు పాలన అహంకారపు పాలన అహంకారం నెత్తికెక్కి తాండవం చేస్తా ఉన్నది ఇలా తిరుపతిని పట్టుకుని నీ బాడీ లాంగ్వేజ్ మార్చమంటే ఇక్కడ ఎమ్మెల్యేనా చెప్పింది ఈయనకి ఇంత సోయి లేదు అకల్ తక్కువడు అరే భయ్ నీకు 2019 ఎన్నికలల్లా ఇంత పెద్ద ఫోటో పెట్టుకుంటాడు ఈమె నాయకురాలది
ఇలా నాయకురాలు పెట్టుకుంటాడు కదా. ఇక్కడ పెద్ద మెజారిటీ తోటి ఇందూరు పార్లమెంటు ప్రజలు ఓడగొట్టి ఆమె బాడీ లాంగ్వేజ్ మార్చిందా లేదా? మార్చిందా లేదా? కాలు మీద కాలు వేసుకొని కూర్చోవద్దట, బట్టలు ఏం బట్టలు వేసుకోదు అన్న. కరెక్ట్ పార్టీలోకి వచ్చినావు. మా దగ్గర బట్టలు సింపుల్, ముడతలు ఎక్కువ ఉంటే అంత పెద్ద నాయకుడు లేదు. ఎంత సింపుల్ గా బతుకుతే అంత పెద్ద నాయకులు అవుతారు భారతీయ జనతా పార్టీని. ఇంకేమన్నాడన్నా? అచ్చా ఎక్కువ మాట్లాడద్దు. మరి నీ ముఖ్యమంత్రి చెప్పరాదరా ఎక్కువ మాట్లాడద్దు అని. పాపం మీడియా మిత్రులు కోసం పెట్టి 3 గంటల ప్రెస్ మీట్ చూపుతారు. ఆ ముఖమైన సకదనం ఉంటే వీళ్ళు కూడా చూస్తారు ఏదైనా మంచి కూడా చూడొచ్చు. చూడబుద్ధి కాదు, వినబుద్ధి కాదు. ఒకప్పుడు అంటే ఇటువంటివి, ఇప్పుడు వినబుద్ధే కాదు. ఎంత పెద్ద అబద్ధాల కూర నీకు చెప్తా నేను, 1 బై 1 చెప్తా. ఈ ఏమన్నాడన్నా? రైతులతో ముచ్చట మొదలు పెడదాం. రైతు రుణమాఫీ అన్నాడు మీడియా మిత్రులకి. నాకు నడ్డా గారు ఒక బాధ్యత అప్ప చెప్పింది ఇక్కడ, ప్రజా సమస్యలు టిఆర్ఎస్ వైఫల్యాల మీద అధ్యయన కమిటీకి నాకు చైర్మన్ చేశారు. దాని రిపోర్ట్ తయారైపోయింది. తుది మెరుగులు ఢిల్లీలో నా టీం అంతా దాని మీద తుది మెరుగులు చేస్తా ఉన్నది. ఈ వారం 10 రోజుల లోపల, సంక్రాంతి లోపల నేను పార్టీకి టోటల్ రిపోర్టు, 112 నియోజకవర్గాల సమస్యలు, రాష్ట్ర స్థాయిలో అన్ని డిపార్ట్మెంట్లలో ఉన్న సమస్యలు, ఏ రకంగా టీఆర్ఎస్ ప్రజల్ని మోసం చేసింది, వాళ్ళ వైఫల్యం అన్నిటిది కూడా రిపోర్ట్ ఈ వారం 10 రోజుల లోపల, సంక్రాంతి లోపల నేను నా జాతీయ పార్టీకి అప్పచెప్తున్నాను. ఆ అధ్యయనంలో కొన్ని అంశాలు మీ ముందర పెడతా. ఈయన రైతు రుణమాఫీ 100,000 రూపాయల దాకా చేస్తా అని, ఈయన వచ్చిన చేసిన వాగ్దానం తర్వాత బడ్జెట్ లో 20,164 అంటే 20,164 కోట్ల రూపాయలు బడ్జెట్ లో మనందరికీ తెలియజేయడం జరిగింది. ఇచ్చింది 1,171, అంటే చేసిన వాగ్దానంలో 6% ఇచ్చిండు. 100కి 6 రూపాయలు ఇచ్చిండు, 94 రూపాయలు ఇవ్వలే. 20,164 కోట్ల రూపాయలు బడ్జెట్ లో పెట్టి రుణమాఫీ కోసం ఈయన ఇచ్చింది 1,171 కోట్లు. మీ అందరికీ తిరుపతి రెడ్డికి, పండాల తిరుపతి రెడ్డికి యాద ఉండాలా? ఇలా మేనిఫెస్టో రైతులకి వాళ్ళ పంటలకి ధరలు తగ్గుతే మార్కెట్లు, మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ కింద వాళ్ళందరికి కూడా మంచి ధరలు ఇప్పిస్తాము అని వీళ్ళ ఎన్నికల ప్రణాళికల రాసి ఉన్నది. మరి మేమడుగుతున్నది ఏంది? నీకు నువ్వు ఢిల్లీకి వచ్చినప్పుడు జాయినింగ్ కి వ్యవసాయ మంత్రి తోమర్ గారు మిమ్మల్ని అడిగింది ఏంది? కైలాస్ చౌదరి గారు అడిగింది ఏంది? పురుషోత్తం రూపాల గారు ఆయన అగ్రికల్చర్ మంత్రిగా ఉన్నప్పుడు లోక్సభలో చెప్పింది ఏంది? మాకు మీరు వాగ్దానం చేసినట్టు ప్రతిపాదనలు పంపేయండి, పసుపు రైతులని మేము ఆర్థికంగా ఆదుకుంటామని చెప్పడం జరిగింది. ఈయన 2020-21 బడ్జెట్ లో 1,000 కోట్లు ఎంఐఎస్ స్కీమ్ కింద డిక్లేర్ చేయడం, 2021-22లో అది సగమైంది, 500 కోట్లయింది. 2022-23 ఇప్పుడు నడుస్తున్న ఆర్థిక సంవత్సరంలో 100 కోట్లు. మీడియా మిత్రులు ఇంకొకటి, 1,500 కోట్లు ఖర్చు పెట్టింది అనుకునేరు. 15 రూపాయలు కూడా ఖర్చు పెట్టలే. ఆ 1,500 కోట్లు ఎక్కడ ఖర్చు పెట్టింది కూడా చెప్తలేరు ఆడిట్ రిపోర్ట్ లో.
ఇది రైతుల మీద ఉన్న చిత్తశుద్ధి. కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఒక దిక్కేమో ఏ రకంగా రుణమాఫీల మోసం చేసిండు, ఇంకో దిక్కేమో ఏ రకంగా పంటలకు మంచి ధర ఇప్పిస్తానని కేంద్రం సహాయం చేస్తాము అని లోక్సభలో చెప్పినాక కూడా ఇక్కడి నుంచి ఒక కాగితం పంపడం. మొత్తం ఎంఐఎస్ కింద ఇచ్చిన 1600 కోట్ల రూపాయలు ఒక్క రూపాయి కూడా ఇవ్వాలంటే వరకు ఖర్చు కాలేదు. ఫసల్ బీమా యోజన ప్రవేశపెట్టాడు. రైతులు 2019-20 వరకు రైతులు కట్టాల్సిన వాటా కట్టింది, కేంద్రం కట్టాల్సిన వాటా కేంద్రం కట్టింది. కానీ ఈ డ్రోన్ దింపేయడమ్మా బంజే, రాష్ట్ర ప్రభుత్వం కట్టే వాటా కట్టకుండా గత 4 సంవత్సరాల నుంచి ఫసల్ బీమా యోజన రైతులకు అందుతలేదు. గత 3 సంవత్సరాల నుంచి అతివర్షాలతోటి అన్ని పంటలు నష్టపోయినాయి, పసుపు కూడా నష్టపోయింది, అన్ని పంటలు నష్టపోయినాయి. ఇవాళ వరకు ఒక్క రైతుకి ఆదుకున్నది లేదు. వీళ్ళు చేసే నిర్వాహకం వల్ల ఎన్నో సంవత్సరాల నుంచి తాగు సాగు నీరు అందించే ప్రాజెక్టులు, చిన్న చిన్న ప్రాజెక్టులు మనం పోయినాము. మా దగ్గర నిజామాబాద్ జిల్లాలో ఇక్కడ రొల్లవాగు, దాని తర్వాత అరగుండు వాగు, ఇవన్నీ కూడా కొట్టుకపోతే 100 ఎకరాలు దాని కింద కొట్టుకపోయినా మట్టి తీసుకొచ్చి పేరుకపోతే ఇవాళ వరకు ఒక్క రైతుకు ఒక్క రూపాయి సహాయం ఇవ్వలేదు. పంట నష్టపోతే ఫసల్ బీమా యోజన పెట్టలేదు, కనీసం ఈయన ఏమైనా రూపాయి సహాయం చేసిందంటే ఇప్పటి వరకు రూపాయి సహాయం చేయలేదు. ఇది ఈయనట దేశవ్యాప్తంగా రైతు రాజ్యం చేస్తారట. దేంతో కొట్టాలో చూరస్తాం ఇదేనని, దేంతో కొట్టాలి, నన్ను ఓడతా అన్నారు, ఆమె వచ్చి నిలబెడితే నేను అందరు కూడా అందా. 2 స్టూళ్ళు మా మననే అడుక్కోవాలి, 2 స్టూళ్ళు ఏమని. ఇక నాకంటే ఇక్కడ మీకే తెలుసు, సర్పంచులు ఉన్నారు, మాజీ సర్పంచులు ఉన్నారు, ఆర్థిక ఫైనాన్స్ కమిషన్ నిధులు ఈ మధ్య వస్తే చిటుక్కన కాయవైపోయినాయి. 5000 నుంచి 6000 కోట్ల రూపాయలు సర్పంచులు తెలియదు, ఉప సర్పంచులు తెలియదు, గ్రామ పంచాయతీ తెలియదు, గాయం ఏడికి గాయమైనవి కోళ్ళ తెలియదు. ఇది నేను తెలంగాణ వ్యాప్తంగా అడుగుతా ఉన్నా. ఇక అభివృద్ధి చేస్తుండా చేస్తలేడా, వాగ్దానాలు నిలబెట్టుకుంటుండా నిలబెట్టుకుంటలేడా, అవినీతి చేస్తుండా చేస్తలేడా అని ఇవన్నీ పక్కకు పెట్టిండు సర్పంచ్ సోదరులారా. మీ ఆత్మగౌరవాన్ని కూడా దెబ్బతీసింది. కొందరు సర్పంచులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. వాళ్ళు చేసి అప్పులు చేసి ఏదో వాగ్దానాలు చేసారు గ్రామస్తులకని, వాళ్ళు అప్పులు చేస్తే ఇయ్యాల కాకపోతే రేపు పేమెంట్లు వస్తాయి అనుకొని ఇంటి పైసలు తీసుకొచ్చి పనులు చేసి పెట్టి ఆ బిల్లులు రాక పైసలు రాక ఆత్మహత్యలు చేసుకున్న పరిస్థితికి తెలంగాణలో సర్పంచుల పరిస్థితి. ఇయ్యాల కూడా మీరు ఇంకే ఎందుకండి టీఆర్ఎస్ పార్టీలు ఉన్నారు, తెలంగాణ వ్యాప్తంగా చెప్తా ఉన్నా. మీ ఆత్మగౌరవం కూడా చంపేసిండు. మీ కళ్ళకు కళ్ళ కిందనే మొత్తం 5000-6000 కోట్ల రూపాయలు ఉడిసిపోయాయి మీకు వెళ్ళకుండానే మీ పైసలు. ఇక ఆయన ఉండి ఏం చేస్తారా నాకు అర్థం కాదు. సర్పంచులు తెలంగాణలో నూతన 2023 డిసెంబర్లో జరిగే ఎన్నికలకి ఫ్రెష్ కొత్త బలమైన రెవల్యూషన్ సర్పంచులు స్టార్ట్ చేయాలి. మీకేం వచ్చి మా బీజేపీల నలుగుమని చెప్తలేను. మీకు జరుగుతున్న అన్యాయం, మీ గ్రామస్తులకు జరుగుతున్న అన్యాయం మీ భవిష్యత్తును కథం చేయబట్టే ఈ ముఖ్యమంత్రి. ఇంకా మీరు ఏం చేస్తున్నారు? నేను పార్టీల ముచ్చట మాట్లాడతలేను. ఏ తెలంగాణ ఆత్మగౌరవం కోసం ఈ సాడే సత్యోడు పార్టీ పెట్టిండో 2001 టీఆర్ఎస్,
ఆత్మగౌరవా నట్టేట ముంచిండు ఆ పేరు కూడా నట్టేట ముంచిండు ఇప్పుడు తీసుకొచ్చి బిఆర్ఎస్ అని పెట్టి ఇంకా మీరు ఏం చేస్తున్నారు సర్పంచులంతా తెలంగాణ వ్యాప్తంగా ఒక దిక్కేమో వరేంద్రి 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 అని మొన్నటిదాకా అన్నాడు మధ్య మధ్యలో మంది ఎక్కువైతుందేమో మధ్య మధ్యలో అప్పుడప్పుడు వరేయద్దు వరేస్తే ఊరి అంటాడు ఎందుకు రాగుతాడు ఎంత తాగుతాడు ఈ తాగి ఎప్పుడు ఎక్కడ దక్కుతాడు ఏం దక్కుతాడు తెలియదు వరేయమని అందరికి చెప్తాడు నా తెలంగాణ ఇన్ని ఇన్ని టన్నులకు వెళ్ళి ఇన్ని లక్షల టన్నులకు పెరిగింది అంటాడు వరి పోయి డమ్మాచారాలు ఆయన్నే కొట్టుకుంటాడా లేదా కొట్టుకున్నాక ఒకటేసారి వరేస్తే అంటాడు ఓసారి సన్నాలు ఏమంటాడు సన్నాలకు రేట్ ఎక్కిస్తా అంటాడు తెల్లారడితే నేను ఎప్పుడు చెప్పిన అంటాడు ఇది వలన అర్థమవుతుందా ఈ ముఖ్యమంత్రి చేసే వ్యవహారం ఒక్కళ్ళకన్నా అర్థమవుతుందిరా ఒక డిక్కేమో మోడీ గారు ప్రధానమంత్రి అయినప్పుడు 1310 రూపాయలు ఉన్నది వరి రేటు ఇలా 2040 చేసిన మక్కలు ఆయన ప్రధానమంత్రి అయినప్పుడు 1310 ఉంటే 1870 చేసిన చెరుకు మన ప్రాంతానికి వస్తే చెరుకు మాట్లాడదు కదా అది చెరుకు రేటు ఇలా క్వింటాల్ కి 305 రూపాయలు 170 నుంచి 305 రూపాయలు చేసిన చెరుకు నుంచి ఎథనాల్ తయారు చేసి ఎథనాల్ ఫ్యాక్టరీలు పెట్టండి దేశం మొత్తం ఎథనాల్ ఫ్యాక్టరీలు వచ్చినాయి ఆ ఫ్యాక్టరీలన్నీ ఇండియన్ ఆయిల్ కో భారత్ పెట్రోలియం కో హిందుస్థాన్ పెట్రోలియం కో వాళ్ళందరూ ఎథనాల్ సప్లై చేస్తుంటే తెలంగాణ ప్రాంతంలో 17 ఎథనాల్ ఫ్యాక్టరీలకి అవకాశం కేంద్రం కల్పిస్తే ఈయలటి వరకు ఒక్క ఎథనాల్ ఫ్యాక్టరీ వెటనిస్తలేడు ఈడ ఒక్క ఎథనాల్ ఫ్యాక్టరీ వెటనిస్తలేడు సరే నువ్వు నిజాం షుగర్ ఫ్యాక్టరీ తెరవకపోతుంది నువ్వు నీ బిడ్డ చేసిన వాగ్దానాలన్నీ ఇక్కడ ప్రజలకు అందరికీ గుర్తున్నాయి నేను గుర్తు చేయాల్సిన అవసరమే లేదు సరే అది విడగలేదు ఆయన రియల్ ఎస్టేట్ దందా చేసుకుందాం అనుకుంటున్నారు మరి ఏమనుకుంటున్నారు ఆ బోధనలు అయితే గదే చేస్తున్నారు ఇక్కడ మీరందరూ జర ఉద్యమం పెద్ద ఎత్తున ఉంటది కాబట్టి ఇక్కడ జర భయపడుతున్నాడు ఆ ఫ్యాక్టరీ ల్యాండ్ జోలికి రానికి కనీసము ఎథనాల్ ఫ్యాక్టరీలు పెట్టడానికి పెట్టడానికి చాలా మంది సిద్ధంగా ఉన్నారు ఈయన మహానుభావుడు వాడని వస్తే పెట్టనీకే ఆడ కేసీఆర్ గారి కొడుకు ఆడికి వెళ్ళి ఇక్కడ ఎమ్మెల్యే దాకా నాకెంత నాకెంత కోట శ్రీనివాసరావు అంటారు చూడు సినిమాల నాకెంత అని నాకేంటి అన్నాక ఇక ఏడికెళ్ళి వస్తారన్నా ఎవరన్నా వస్తాడా ఇండస్ట్రియలిస్ట్ వస్తాడా తెలంగాణకి అందరికంటే పక్క ఎక్కవిక్క తినేటోడు మా 6-3 ఎమ్మెల్యే ఇక ఓ బేవకూఫ్ మంత్రి ఉన్నాడు మా దగ్గర ప్రశాంత్ రెడ్డి నేను బేవకూఫ తిట్టు కాదు బేవకూఫ అంటే తెలివి తక్కువ అన్నాడు అప్పుడే కూడా జామకాయ పడకపోయి కష్టదాపిలు అన్నాడు జామ యాపిల్ ఒకటే కుటుంబం అందుకనే దానికి కస్టర్డ్ యాపిల్ అంటున్నాను నీ పన్ను చేసుకోవా నన్ను ఎందుకు గెలుపుకున్నావు నిన్ను ఎన్నో మాట్లాడుకుంటా ఒక గ్రామం పోయి బాలకొండ నియోజకవర్గంలో ఈ గ్రామానికి నేను సీఎం రిలీఫ్ ఫండ్ కింద ఇన్ని పైసలు ఎన్నో పైసలు తెచ్చినా ఎందరికో 10 మందికో 20 మందికో తెచ్చుంటాయిరా అంటున్నాడు నాకు కేసీఆర్ ఉన్నాడు ఇక్కడ ఎంపీ గారికి ఎంపీ గారు అన్నాడు మరో గంతపూర్త భయం ఉంటే మంచిదే ఎంపీ గారికి నరేంద్ర మోడీ లేడా అన్నాడు ఉన్నాడు మరి పిఎం రిలీఫ్ ఫండ్ తేవదా అన్నాడు అరే బేవకూఫ్ 20 కోట్ల ఆయుష్మాన్ భారత్ కార్డులు ఇచ్చేసి 19,000-20,000 కోట్ల రూపాయలు ఇప్పటి వరకు హాస్పిటల్లలో కట్టి ప్రతి పేద కుటుంబానికి 5 లక్షల రూపాయల బీమా క్రియేట్ చేసిన భగవంతుడు నరేంద్ర మోడీ పేదల పాలిట పెళ్లిడి నరేంద్ర మోడీ నీకు ఆరోగ్యశ్రీ తీసుకుపోయి తుంగలో దొక్కి సీఎం రిలీఫ్ ఫండ్ లా కూడా
కమిషన్లు తినే దుర్మార్గులు రాక్షసుడు మీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు, ఆయన కింద ఉన్న ఎమ్మెల్యేలు మీ మంత్రులు. సోయిలేదు మాట్లాడే ముందు, తలకాయ తోటి మాట్లాడదు ఆలోచిస్తావా? ఏంటంటే ఒక అడుపుకి ప్రశాంత్ రెడ్డి, ఆయుష్మాన్ భారత్ ఎక్కడా? నువ్వు ఇచ్చిన 10 చెక్కులు 20 చెక్కులు సీఎం రిలీఫ్ ఫండ్ ఎక్కడా? ఒక భారతీయుడు ఆయుష్మాన్ భారత్ లాంటి పథకం పెట్టినప్పుడు ఎమ్మెల్యే దగ్గరికి, ఎంపీ దగ్గరికి, మంత్రి దగ్గరికి ఏంటికి రావాలయ్యా? ఆయుష్మాన్ భారత్ కార్డు జేబులో పెట్టుకోవాలి, తీసుకుపోయి హాస్పిటల్ ఇవ్వాలి, 5 లక్షల రూపాయల బిల్లు అటకేలాంటే కట్టాలి. నువ్వు మీ ముఖ్యమంత్రి పీకుతున్నాడు, ఏం పీకుతున్నాడు? దేంతో కొడతాడు నన్ను? దేంతో కొట్టాలి ఆయనది? దేంతో కొట్టాలి? ఎడమగా చెప్పుతో కొట్టాలి. ఇలా కారు, ఇలా టిఆర్ఎస్ పార్టీకి ఆ కారు సింబల్ తీసి చెప్పు సింబల్ పెట్టాలి. ఇలా ఇక వీటిలో ఒక్క ఇండస్ట్రీ తెచ్చింది లేదు. 9 సంవత్సరాలు అవుతుంది మీడియా మిత్రులు నడుపుతున్న తెలంగాణ వ్యాప్తంగా ఒక్కటన్నా ఇండస్ట్రీ వచ్చిందా? అమెజాన్, మైక్రోసాఫ్ట్, అది చంద్రబాబు నాయుడు ఆయన తెచ్చిన అంటాడు. పాపం రాజశేఖర రెడ్డి సమానంలో కూడా వచ్చినాయి. కిరణ్ కుమార్ రెడ్డి నేను తెచ్చిన అంటాడు. ఈ కేసీఆర్ సమానంలో కేటీఆర్ తెచ్చిన అంటాడు. ఎవరు తెచ్చినారు? ఎవరు తెచ్చారు? కరెక్ట్ చెప్పింది మరి. ఎవడు అవసరం లేదు హైదరాబాద్కి. హైదరాబాద్కు ఉన్న వాతావరణం, హైదరాబాద్కు ఉన్న జాగ్రఫికల్ లొకేషన్, హైదరాబాద్ లో ఉన్న రియల్ ఎస్టేట్ ధరలు దాన్ని బట్టి అవే వస్తాయి. నువ్వు అద్దంగా వస్తాయి. ఆ వచ్చేదాన్ని నువ్వు అడ్డమయ్యకుంటే చాలు, గవే వస్తాయి. నువ్వు అవి కాక ఇక్కడ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసేది ఒక ఇండస్ట్రీ తెచ్చినవా? ఒక రైతు ఆధారిత పరిశ్రమ ఒకటి తెచ్చినవా? రైతుకు రూపాయి వెలిగేటట్టు ఒక ఇండస్ట్రీ తెచ్చినవా? ఒక్కటి లేదు తెలంగాణ 9 ఏళ్ళలో ఒక్కటి లేదు. మళ్ళా నిన్న కామారెడ్డి నట 1200 నన్ను నేషనల్ మీడియా వాళ్ళు మిత్రులు ఫోన్ చేసి జరా హిందీలో చెప్పన్నారు ఇది ఈ ముచ్చట వాళ్ళు. ఇది నేషనల్ మీడియాలో ఇప్పుడు నిన్ననే నడుస్తుంది కాబట్టి తెలంగాణమే ఏక్ ఇండస్ట్రీ జో సాఫ్ట్వేర్ నహి హై, జో ఫార్మాస్యూటికల్ నహి హై. 9 సాల్ మే కేసీఆర్ కే రూల్ మే ఆజ్ తక్ ఏక్ ఇండస్ట్రీ భీ నహి ఆయా జిస్సే ఏక్ కిసాన్ కా ఫైదా హో, జిస్సే ఏక్ యువా కా ఫైదా హో, కోయి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ కరే. ఐసా ఇండస్ట్రీ 9 సాల్ మే తెలంగాణ మే ఆజ్ తక్ ఏక్ భీ నహి ఆయా. కరీంనగర్ ఇండస్ట్రియల్ జోన్ ఖాళీ పడా హువా హై. నిజామాబాద్ ఆయే తో నందిపేట్ మే హమారా అగ్రిబేస్ ఇండస్ట్రియల్ జోన్ ఖాళీ పడా హువా హై. మెదక్ మే ఏక్ అగ్రిబేస్ ఇండస్ట్రియల్ జోన్ వాపిస్ లేనే కా కేంద్ర సర్కార్ నే నిర్ణయ కర్నే కే ఆస్ పాస్ హై, క్యోంకి ఉదర్ కోయి డెవలప్మెంట్ నహీ హై. కోయి ఇదర్ ఆకే హమ్ ఇండస్ట్రీ లగాతే బోలే తో కేసీఆర్ సే లేకర్ కేటీఆర్ సే లేకర్ లోకల్ ఎమ్మెల్యే తక్ हमारे को कितना परसेंटेज मिलता, हमें कितना कमीशन मिलता. जब तक वो इंडस्ट्रियलिस्ट जो इधर इंडस्ट्री लगाना चाहता है वो इधर से भाग ना जाए तब तक उसको उसका नींद आराम करते हैं लोग. ऐसे लोगों को जिधर ऑलरेडी इंडस्ट्रियल जोन खाली पड़ा हुआ है, एक नया इंडस्ट्री नहीं आया. कामारेड्डी के आसपास के 1200 एकड़ जमीन जो किसानों का है, जो हर साल 3 फसल उगाते हैं उसमें, वो 1200 एकड़ का इंडस्ट्रियल जोन बनाता बनाते बोल के एक ड्राफ्ट मास्टर प्लान निकाले. उधर के पूरे किसान आज उनका नींद हराम हो गया. उसमें से एक किसान जिसके 3 एकड़ ये इंडस्ट्रियल जोन में है, वो परसों के दिन खुदकुशी किए. युवा किसान आज कल पूरा हजारों संख्या में किसान जाके कलेक्ट्रेट के बाहर धरना पे बैठे तो कलेक्टर बाहर भी आके उनका रिप्रेजेंटेशन तक नहीं लिया. केसीआर आए तो यहां के कलेक्टर उसके आगे उसके पैर छूते. केसीआर की बेटी ऐसा कोई फंक्शन में मिले तो आईएएस ऑफिसर जाके घुटने टेकते उसके सामने.
पर हजारों किसान बाहर आके कामारेड्डी में धरना करे तो कलेक्टर को बाहर नहीं जाना है करके केटीआर ने खुद फोन करके बोला। यह है किसानों का तेलंगाना में दुस्थिति। यह बंदा बीआरएस पार्टी लगाकर यह कल्वकुंट्ल चंद्रशेखर राव जो 24 घंटे फार्म हाउस में बैठ के पीता है क्या करता है मुझे नहीं पता, पर 24 घंटे फार्म हाउस में बैठता है। ये हिंदुस्तान में किसान का भलाई के लिए पार्टी लगाकर देश भर राजनीति करेगा करते। इसने किसानों को 1 लाख रुपए तक लोन वेवर करता बोल के उसका बजट भी अलोकेट नहीं किया, जो अलोकेट किए वो आज तक इस्तेमाल नहीं किए। एमआईएस स्कीम का जिसने वायदा किया था अपने मैनिफेस्टो में उसका इंप्लीमेंटेशन नहीं है। और किसानों के लिए फसल बीमा योजना तेलंगाना में लागू नहीं है। ज्यादा बारिश होने के कारण पिछले 3 सालों से हर फसल का यहां पर नुकसान हुआ, ना फसल बीमा योजना लागू है ना ये उनका भरपाई करता है लॉस का। किसानों को हर तरह से नुकसान करते हुए यहां पर रामागुंडम फर्टिलाइजर फैक्ट्री नरेंद्र मोदी जी 6,000 करोड़ रुपए देकर फर्टिलाइजर तैयार कर तेलंगाना का किसान का फायदा करने के लिए, और वो जो सब्सिडी देते हैं किसानों को, चाहे वो डीएपी हो चाहे वो यूरिया हो, 27,000 रुपए पर एकड़ पर साल नरेंद्र मोदी जी डीएपी और यूरिया पे तेलंगाना के किसानों को फायदा कर रहे हैं। इसके अलावा गुजरात या कोई भी बीजेपी के सरकार हो, कोई भी स्टेट हो, उधर एमआईएस स्कीम लागू है। उधर मार्केटिंग के लिए किसानों को बहुत सारे उधर के गवर्नमेंट प्रमोशन एक्टिविटीज करता है। यहां पर तेलंगाना में किसानों का जीना हराम कर किसान आज आत्महत्या करने की तरफ जा रहा है। इसका जिम्मेदार कल्वकुंट्ल चंद्रशेखर राव है जो आज अपने झूठे बातें पूरे हिंदुस्तान को सुनाने एक नया बीआरएस पार्टी लगाया है। और यहां पर जितनी भी वो करप्शन करता है वो सब पैसा अब हिंदुस्तान पे अलग अलग पार्टियों में उनको पैसा देकर राजनीति करने के लिए निकल रहा है। मन जिल्लाको वच्ची अन्ना इप्पटिकन्ना मेमो नूतनंगा भारतीय जनता पार्टी लोकि जॉइन अयिनवाळ्ळंदरिकी स्वागतं पलुकुतुन्नामु। बिल्कुल रामराज्यम चेयाले, बिल्कुल काषायमयम चेयाले। इयाला मन कन्ल मुंदर मन नियोजकवर्गंला ₹3,431 ఇల్లు కడితే అది డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కింద కాదు, ఆవాస్ యోజన కింద కింద వచ్చిన పైసలతో కట్టిండ్రు. ఈయన ఇక్కడి నుంచి ఏలే కేంద్రం వచ్చిన నిధులు అవి ₹3,431 కడితే ఈ ఎంఐఎం అనుబంధ సంస్థ భారత రాత్రి సమితి ఎంఐఎం అనుబంధ సంస్థ భారత రాష్ట్ర సమితి ఆ 3431 ఇళ్ళల్లా 1285 ఇళ్ళు ఇయల ముస్లింల కట్టబెట్టింది. అంటే 37-38% జగిత్యాల జిల్లాల 40% ముస్లిం పాపులేషన్ ఉందండి, ఉన్నదండి. ఎట్లిస్తారండి 40% ఇళ్ళు? ఏ లెక్కలు ఇస్తారండి? ఇప్పటికన్నా హిందూ సమాజం మేల్కొకపోతే ఇక మిమ్మల్ని ఓడి బతకనీయలేదు. ఇక మీకు ఓడి జిమ్మెదారు ఉండడు. ఇప్పటికన్నా కళ్ళు తెరుచుకోండి.
समय हिंदू प्रजल पार्लमेंट प्रजल शिरस्सु वंचि पादाभिनंदन अंदर आशीर्वाद तो आड़ भोजन के लिए मदल पेड़ते जगित्याल दागा आशीर्वाद तो नरेंद्र मोदी गारी उत्साह इला भारतीय जनता पार्टी जॉइनिंग जो प्रति जागल इधर कंटे बलम अभ्यर्थु तैयार ईड़ तैयार चुप्त इपड़े ईड़ तैयार अंदर कांपटीशन राजकीं कार्यक्रम पोटी पेड़ अकल चुट लाकुटर इवन इबंधे ना जुट ले भारतीय जनता पार्टी ने కొత్త లేదు పాత లేదు సీనియర్ లేదు జూనియర్ లేదు జై బీజేపీ అనాల్సిందే ఏడిటి ఏడు గెలవాల్సిందే టికెట్లు ఇచ్చేది నేను కాదు నేను అన్ని మూడు మూడు పేర్లు వాపతా ఇచ్చేటోళ్ళు ఢిల్లీలో కూర్చున్నారు ఇయాల ఒక పేపర్ల రాశారు మీడియా మిత్రులు మీరే రాశారు పాలమూరుకి వెళ్లి నరేంద్ర మోడీ గారు పోటీ అని ఇక ఎంత దృష్టి ఉన్నదో తెలంగాణ మీద చూడండి పాపం ఇక్కడ ముసలోడు తాగి తాగి పుట్టుకన ఓగల ఈ టెన్షన్ దాటుకోలేక కాబట్టి మేమంతా కార్యకర్తలం ఇన్క్లూడింగ్ నేను మేము ఎందరు నాయకులు వస్తా ఉంటే మేము స్వాగతిస్తాము టికెట్ ఇచ్చేది నరేంద్ర మోదీ గెలిపించేది ఇందూరు పార్లమెంట్ ప్రజలు మన కర్తవ్యం పార్టీని పెంచదాం మనం పార్టీని రక్షిద్దాం మన సంస్కృతి సాంప్రదాయాలు రక్షిద్దాం రామరాజ్యం తీసుకొస్తాం కాషాయమయం इंदूर पार्लमेंट नी तेलंगाना व्याप्त राष्ट्रीय चाहिए राय रायकल वस्ते अला ब्रह्मांड जॉइनिंग तिरुपति आध्वर्यं अंदर जॉइन चेसक नैन आकल चा मैं रायकल बलम कार्यकर्ता इंत रायकल अद्यक्षुड़ श्रीधर रेड्डी एन रोज गुलाबीदा सूत ने కాషాయం విసిపెట్టి ఎన్ని రోజులు ఉంటావు సోదరా నువ్వు నాకు ఆప్తుడివి నేను నిన్ను సభాముఖంగా భారతీయ జనతా పార్టీలకి ఇది రెండోసారి ఆహ్వానిస్తున్నా ఇంతకు ముందు కూడా ఇదే ఫంక్షన్ హాల్ ఏ నుంచి ఆయనని ప్రస్తావించిన ఇయాలనైతే ఓపెన్ ఆర్మ్స్ తోటి వచ్చేయి మన సోదరుల దగ్గరికి కాషాయ దళంలోకి వచ్చేయాలని నేను ఇక్కడ మనస్ఫూర్తి కోరుకుంటున్నా శ్రీధర్ రెడ్డిని మరోసారి ఆలస్యమైనందుకు మీడియా మిత్రులకి అందరికి సోదర సోదరులకి క్షమాపణ తెలియజేసుకుంటూ భారత్ మాతాకి ఒకటి ఇంకొకటి అన్న మోస్ట్ ఇంపార్టెంట్ కార్యకర్త సోదరులందరికీ రేపు మన నడ్డ గారి ప్రోగ్రామ్ బూత్స్థాయి కమిటీల ప్రోగ్రామ్ అందరూ కూడా రెస్పాన్సిబిలిటీ తీసుకొని సక్సెస్ఫుల్ చేయాలని కోరుకుంటూ కొట్టురి కొట్టురి ఫోన్లు తీయండి బయటికి అటు భోజనం కోసం అటు ముందర వేణులు ఇక్కడ కూర్చున్న వాళ్ళు అందరూ ఫోన్లు తీసి 639-119-119 फोन नंबर की मिस्ड काल रिंग मेंबरशिप अवसर लेकिन धन्यवाद भारत माता की।